తెలంగాణలోనే హాట్ సీట్లలో ఒకటైనది కొడంగల్ నియోజకవర్గం ఒకవైపు గులాబీ దళం జోరు పెంచగా మరోవైపు తగ్గేదే లేదంటున్నారు రేవంత్ రెడ్డి కొడంగల్లో రేవంత్ రెడ్డి మళ్లీ పట్టు సాధిస్తారా నరేందర్ రెడ్డి సత్తా చాటుతారా ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న రేవంత్ రెడ్డి కొడంగల్పై పూర్తి ఫోకస్ పెట్టారు కొడంగల్లో బీజేపీకి అనుకూల పరిస్థితులు లేకపోవటంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందనే చర్చ ఊపందుకుంది ఎన్నికలు సమీపిస్తుండటంతో కొడంగల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి ఇంతకీ కొడంగల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఓటర్ల నాడి ఎలా ఉందో తెలుసుకుందాం కటక సరిహద్దులో ఉన్న కొడంగల్ నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడింది ఇప్పటిదాకా పదహారు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి మొదట్లో ఇక్కడ కాంగ్రెస్ హవా నడిచింది టీడీపీ ఆవిర్భావంతో రెండు పార్టీల మధ్య వార్ నడిచేది బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ట్రయాంగిల్ పోర్ మొదలైంది ఇప్పటి వరకు ఆరుసార్లు కాంగ్రెస్ ఐదు సార్లు టీడీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలుపొందారు తొలిసారి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కొడంగల్ ప్రజల అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిని గెలిపించారు కొడంగల్ నియోజకవర్గంలో బోండారాస్పేట్ దూద్యాల్ దౌల్తాబాద్ కోస్గి కొత్తపల్లి గుండుమాల్ మద్దూర్ మొత్తం ఎనిమిది మండలాలు ఉన్నాయి కొడంగల్ రాజకీయాలు ఎప్పుడూ రాష్ట్ర రాజకీయాలకు భిన్నంగా అందరి దృష్టి ఆకర్షించే విధంగా ఉంటాయి ఈసారి ఎన్నికల్లోనూ రాష్ట్ర ప్రజల దృష్టి కొడంగల్ వైపే ఉండనుంది ఎన్నికలు సమీపిస్తుండటంతో కొడంగల్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి కొడంగల్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కావటంతో అందరి దృష్టి ఇప్పుడు దీనిపైనే ఉంది పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్లుగా ఓడిన చోటే మళ్ళీ గెలుపొందాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి ఉన్నారు గత ఎన్నికల్లో తనను ఓడించిన పట్నం నరేందర్ రెడ్డిపై ఈసారి రేవంత్ రెడ్డి గెలుస్తారా ఈసారి కొడంగల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి కొడంగల్ పేరు చెప్పగానే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే గుర్తొస్తారు మరి ఇప్పుడు అక్కడ అలాంటి పరిస్థితి ఉందా ఈసారి అక్కడ ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది కొడంగల్పై రేవంత్ రెడ్డి మళ్లీ పట్టు సాధిస్తారా పట్నం నరేందర్ రెడ్డి మరోసారి గెలిచి సత్తా చాటుతారా ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఈసారి కొడంగల్ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా ఉంటుందనే చర్చ మొదలైంది గత ఎన్నికల్లో ఓటమి పాలైన రేవంత్ రెడ్డి ఈసారి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది అప్పుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తే ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో బరిలో దిగుతున్నారు రాష్ట్రంతో పాటు కొడంగల్ పైన దృష్టి పెట్టారు రేవంత్ రెడ్డి వరుసగా ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్ని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు గ్రామాలు వార్డుల వారిగా కమిటీలు పటిష్టం చేసుకుంటూ జనంలోకి వెళ్లే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోటీ తప్పదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరోవైపు కొడంగల్ నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి తిరుగులేని నాయకుడిగా ఉన్న గురునాథ్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి ఎంపీపీ ముద్దప్ప కొందరు సీనియర్ నాయకులు కూడా కాంగ్రెస్లో చేరారు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విజయంలో కీలక పాత్ర పోషించిన గురునాథ్ రెడ్డి తాజాగా కాంగ్రెస్లో చేరటం ఇక్కడి రాజకీయాల్లో పెద్ద మార్పేనని చెప్పుకోవచ్చు గతంలో రేవంత్ రెడ్డి చేతిలో రెండుసార్లు వరుసగా పాలైన గురునాథ్ రెడ్డి ఇప్పుడు అదే రేవంత్ రెడ్డితో చేతులు కలపటం ఆసక్తికరంగా మారింది ఈ కలియక వచ్చే ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపుతుందన్నది కీలకమైన అంశం ఆయన చేరిక కలిసొస్తుందని అదనపు బలంతో ఈసారి కొడంగల్ స్థానంలో గెలుపు తథ్యమని కాంగ్రెస్ భావిస్తుంది మరోవైపు బీఆర్ఎస్ కూడా ఎన్నికలకు సిద్ధమవుతుంది ఇప్పటికే ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సామాజిక వర్గాల వారిగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు అన్ని గ్రామాలను చుట్టేస్తున్నారు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్స్ మొదలు పెట్టేశారు తాను కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించానని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చెబుతున్నారు ఖచ్చితంగా మరోసారి కొడంగల్ గడ్డపై గులాబీ జెండా ఎగరేస్తామనే ధీమాతో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఉన్నారు రేవంత్ రెడ్డి తనపై పోటీ చేస్తే తన గెలుపు ఇంకా సులువవుతుందని పట్నం నరేందర్ రెడ్డి ధీమాగా ఉన్నారు ఈసారి కొడంగల్ సీటుపై కన్నేసిన అధికార ప్రతిపక్ష పార్టీలు గెలుపు కోసం వ్యూహ రచన చేస్తున్నాయి కొడంగల్లో బీజేపీకి అనుకూల పరిస్థితులు లేకపోవడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యే ఎన్నికలు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది మరి ఈసారి కూడా కారు దూకుడు కొనసాగుతుందా అస్తవాసి మారి రిజల్టు తారుమారవుతుందా అన్నది తెలియాల్సి ఉంది ఎవరు వాదన ఎలా ఉన్నా తుది నిర్ణయం తీసుకునేది కొడంగల్ ఓటర్లే వచ్చే ఎన్నికల్లో కొడంగల్ ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారన్నది రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది